నీ పేరు ఏంట్రా? అదే తమరు సెలవు చెరుగా ఆ వెర్రి తీసేసి వెంకటయ్య అని పిలండి చాలు. ఏం పని చేస్తావు? ఏం చెప్తే అది చేస్తానండి. మీరు నిలబడమంటే నిలబడతాను, కూర్చోమంటే కూర్చుంటాను. చేతా గడుసుపిండానివే. మరి మీ ఊళ్ళో ఏం చేసేవాడివి? భోజనం. అదే మా తాత ముత్తాతలు పలరసం తయారు చేసేవారండి. మనకు అందులో పెట్టింది పేరండి. మన రుచి తగిలితే కసాపిసమ్మస. అదేమిట్రా అది? చెత్తం నన్ను విడిచిపెట్టరండి, మీ దగ్గరే ఉంచుకుంటారు. అయితే మాకు కూడా రుచి చూపిస్తావా? తెప్పించండి సరంజామా. ఏం కావాలి? అదే మనం చేస్తున్నా. యాలుక్కాయలు, వెలక్కాయలు, జాజికాయ, జాపత్రి, కుంకుమ పువ్వు, పసుపు పువ్వు, పచ్చకార్పూరం, ఎర్రకార్పూరం, హారతకార్పూరం, కూరకాయలు, కోడిగుడ్లు, సింగినాదం, జీలకర్ర. చిత్తం కానీ ఇంకా ఉన్నాయండి. అన్ని జాతుల పళ్ళు రకానికి ఒకటి చెప్పున వెరసి వెయ్యి దాటాలి. అందులోకి సుగంధ ద్రవ్యాలు, సువాసన ద్రవ్యాలు ఇప్పించారంటే ఎక్కసప్ప సమస్య. సరసుడివిరా, స్వారస్యం మన సొమ్మురా. చిత్తం అండి, చిత్తం చిత్తం. పెద్ద బాబు వీడు మనకు నచ్చాడు, చచ్చేదాకా ఇక్కడే పడి ఉంటాడులే. రే వెంకటయ్య, చిత్తం మనకు కావాల్సిన ఏర్పాట్లు నేను త్వరగా చేయి. చిత్తం బల్లే ఫల రసం బలము కాచు ఈ రసం, మాసిపోవు నీ రసం మరపించు పాయసం. బలే బలే ఫల రసం బలము కాచు ఈ రసం, మాసిపోవు నీ రసం మరపించు పాయసం. చూడరా గమనించి జబ్బులు మాయించి చేసేను మహమ్మంచి చిందయ్య చిన్న దానా చిందాలే అందాలే, చిందయ్య చిన్న దానా చిందాలే అందాలే. హే చిందిన పానీయం తీపురికి చూడాలి వెంకటయ్య తయారీ. వెయ్యరా ఒకసారి కసాపి సమస. బల్లే బల్లే ఫల రసం బలము కాచు ఈ రసం, మాసిపోవు నీ రసం మరపించు పాయసం. హాని చేయనిది రసం కోరితే ఈ నిమిషం దూరేవు సంతోషం, మాయదారి వ్యాధుల మదమణగిల్చే ఫలరసం. మాయదారి వ్యాధుల మదమణగిల్చే ఫలరసం. పళ్ళలోని పిప్పళ్ళను పగిలిల్చే ఫలరసం. వెంకటయ్య తయారీ వెయ్యదా ఒకసారి కసాపి సమస.
బలి బలి ఫలరసము బలము కాచు జీరసం మాసి పోవు నీరసము మరపించు పాయసం బలి బలి ఫలరసము బలము కాచు జీరసం బలి బలి ఫలరసము బలము కాచు జీరసం బలి బలి ఫలరసము బలము కాచు జీరసం నా బంగారు కొండె ఎంత అందంగా కట్టేవరా బాలయ్య అంటే ఏమనుకున్నావు సరే గాని నేను ఈ దండలు మరాఠీ గారికి ఇచ్చొస్తాను నువ్వు ఇల్లు జాగ్రత్తగా చూసుకుంటూ ఉండు నేను వస్తానవ్వా ఆ దయ్యాలు దిబ్బ మీదకు నువ్వెందుకురా ఆ మరాఠీ మందిరం ఎలా ఉంటుందో చూడాలను నేను వస్తానవ్వా నువ్వు చూస్తే జడుచుకుంటావురా పోవా మా ఎక్కడికేగా వెళ్ళాడు మరి జడుచుకున్నాడా మా ఆయన చూడపోతే నా మనసు ఎలాగో ఉందవ్వా నా మాట వినరా బాబు అయితే నేను వెళ్ళిపోతాను నీ దగ్గర ఉండను నాకంటూ పెంకువాడివే సరే పద ఆరు ఏదో సచ్చున్నాడా ఇంతకా ఇక్కడ చేరింది నువ్వు బాగా ఉంటే గాలి చేస్తాను వెళ్ళిపో మావ నేను తీసుకొస్తాను మా మేనరుడు అండి అరే కుర్రా నిన్ను చూస్తుంటే నీలాంటి కొడుకు నాకు లేడే అనిపిస్తుంది వెంకట అయ్యా ఈ కుర్రవాళ్ళు మన బాల నాకు పోలికలేవు ఇక్కడికి ఎందుకు వచ్చావురా కుర్రా నిన్ను చూడటానికే నీ మందిరంలో చాలా వింత శిల్పాలు ఉన్నాయటగా పిశాచాలు కాపు ఉన్నాయరా నువ్వు భయపడతావు పర్వాలేదు చూడనివ్వండి మీ మాట కాదనవగా ఏదో కుర్రాడు చూడాలని ముచ్చట పడుతున్నాడు చిత్తం సార్ ఈ ముజ్జిగ చూపించరా నీకేం పర్వాలేదు త్వరగా వచ్చేస్తా మరి కొంచెం ఏమున్నారా చెరు కొంచెం తగిలించరా బాలవర్తినమ్మా నిజంగా నిజంగా నా బాలవర్తివేనా అవునమ్మా ఇదో చూడు నీవు కట్టిన రక్ష ఇది నీ చెయ్యది బాబు అమ్మా అమ్మా ఎన్నడుగు చూసాను తండ్రి ఎన్నడుగు చూశాను నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు బాబు ఇక్కడికి ఎలా వచ్చావు నేను తలారాముడు వచ్చాం సంబల పెద్దింట్లో దిగాం మంత్రాల మారని మన తంత్రాలు రావడం మత్తులు ముంచాడు నేను ఇలా వచ్చేశాను నీ కోసం ఎంత కలవరించిపోయాను నీ ముద్దు ముచ్చట్లు చూసుకోవడానికి నోచుకోలేకపోయాను కందమామను చూపిస్తూ నీకు గోరు బువ్వ పెట్టలేకపోయాను తండ్రి బాబు లేదా కూర్చో
ఇన్నాళ్ళకి నా చేతులతో ఈ పళ్ళైనా పెట్టే భాగ్యం కలిగింది. తిను బాబు, తిను బాబు. పెద్దమ్మలు బాగున్నారా? పెద్దమ్మలు బాగానే ఉన్నారు. నాన్న ఎక్కడున్నాడమ్మా? వీరే మీ నాన్న. వయసు బా